శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మిథున రాశికి 6వ ఇంట్లో కేతు, అదేవిధంగా అష్టమ స్థానంలో మనకి ఏంటంటే గురువు శని ప్లస్ బుధుడు యొక్క ప్రభావం, భాగ్యస్థానంలో శుక్రుడు రవి ఈ ప్రభావం కనిపిస్తుంది. అలాగే వ్యయంలోకి వచ్చేసరికి రాహువు ప్లస్ కుజుడు కనిపిస్తున్నాడు. కుజరాహులు ఇద్దరు అక్కడ కలిసి ఉన్నారు కాబట్టి మిథున రాశికి 12 ఇంట్లో కుజుడు ఉండడం ఒక యోగమే. కానీ అంటే షష్ఠాధిపతి వ్యయ స్థానం పొందాడు కాబట్టి డెఫినెట్గా ఒక మంచి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి చెడు ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం తక్కువే. కానీ రాహు కూడా అక్కడ కలిసి ఉన్నాడు కాబట్టి అనుకోకుండా ఖర్చులు పెట్టించే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటికి ఇన్సిడెంట్కి ఇది ఖర్చు అవసరం అనిపిస్తుంది, ఖర్చు పెడతారు, తర్వాత బాధపడతారు, ఖర్చు పెట్టాం కదా దీన్ని ఎవరు తీరుస్తారు అంటే ఉంటుందన్నమాట. అంచేత మీరు వీలైనంత వరకు అక్కడ రాహు ప్లస్ కుజు కాంబినేషన్ అక్కడ ఉంది కాబట్టి, అలాగే మీకు అష్టమ స్థానంలో ఉన్న గ్రహాలన్నీ కూడా ఏంటంటే కొంతవరకు యోగము కొంతవరకు న్యూట్రల్గా కూడా ఉంటాయన్నమాట, ఉంటాయి కాబట్టి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఖర్చు దగ్గర మన చేతిలో డబ్బులు లేకుండా ప్రశాంతం ఉండకుండా ప్రయత్నించగలిగితే బాగుంటుంది. ఇవాళ రేపు గూగుల్ పే అని ఫోన్పే అని వచ్చి చాలా సులువు అయిపోయింది, ఇలా నొక్కితే చాలా డబ్బులు వెళ్ళిపోతాయి. అలాగా ఆ సిస్టమ్ను కూడా మన చేతిలో లేకుండా ఉండడానికి ప్రయత్నించేయండి, ఎందుకంటే అవి కనబడిన డబ్బులు క్రెడిట్ కార్డు కంటే ఘోరంగా ఉంటాయి అవి. ఇంకా క్రెడిట్ కార్డు 4 రోజుల తర్వాత అది మనకు అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది, 4 రోజుల తర్వాత మనం డబ్బులు పే చేయొచ్చు. గూగుల్లో నొక్కి ఉంటే టక్కన వెళ్ళిపోతే మనం ఇంకా తిరిగి రాదు, అది అవతరవాడ రిక్వెస్ట్ చేసుకోవాలి లేకపోతే రాదనమాట. సో ఇలాగా ఏదో ఒక ఇష్యూ వస్తున్నా మన దగ్గర డబ్బు స్లిప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, అది మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక బలం అనేది బలహీనపడడానికి ఇది ఒక మార్గంగా కనబడుతుంది కాబట్టి వీలైనంత వరకు ఇటువంటి వాటిలో కొంచెం దూరంగా ఉండి కంట్రోల్ చేయడానికి ప్రయత్నించండి. డబ్బులు అది చాలా అవసరం పడుతుంది, ఖర్చు అవుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించండి. తర్వాత ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి, చిన్నపిసరు అనారోగ్యం కనిపిస్తుంది, హెల్త్ ఇష్యూస్ కొంత వచ్చే అవకాశం ఉంది. తర్వాత స్టమక్ ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటే దానివల్ల కొంచెం అనారోగ్యం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే అవకాశం కనబడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. అలాగే మీకు అష్టంలో ఉన్న శని బుధుడు మీకు ఫలితం మంచిది ఇచ్చినప్పటికీ గురుడు ఏం చేస్తారంటే కొంతవరకు కొన్ని విషయాల్లో కష్టాలు పెడతాడు, మన ఐక్యూ అన్నీ ఇంప్లిమెంట్ చేయనీయకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆ టైం మిస్ఫైర్ అవ్వడం మర్చిపోవడం ఏం చేస్తాం, దానివల్ల అఫీషియల్గా కొన్ని పిసరు ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతుంది. బాగా చదువుకునే విద్యార్థులు 1-2 మార్కులు తక్కువగానే వస్తాయి. హయ్యర్ ఎడ్యుకేషన్స్ కోసం వెళ్తున్న పీజీ కోసం కానీ ఎంఎస్ చేయడానికి వేసేసే వాళ్ళకి కొంచెం ఆటంకాలు కనబడతాయి కాబట్టి కొంచెం ఆగండి, 4 రోజులు ఆగి మళ్ళీ మీరు ప్రయత్నం చేయొచ్చు. అంటే వీసా కోసం చేసే ప్రయత్నాన్ని కొంచెం 4 రోజులు ఆగి చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే రవి బలహీన అంటే రాజ్యోగం ఇచ్చే రవి రాజ్యోగం ఇచ్చే శుక్రుడు రవితో కలిసి ఉన్నాడు కాబట్టి భాగ్యంలో అదొక డిసడ్వాంటేజ్ ఉంది కాబట్టి కొంచెం బోన్ పెయిన్స్ వచ్చే అవకాశం పెద్దవాళ్ళు అయితే, లేకపోతే బండి మీద నడిపేటప్పుడు కొంచెం కాళ్ళకి బండి అవడం, బండి పడిపోయి కాళ్ళకి దెబ్బలు తగ్గడం, ఎముకకు సంబంధించిన మాట కొంత ఎఫెక్ట్ అయితే కనబడుతుంది. ఒక 15 రోజులు బాగా ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్త పండి నిలబడి జాగ్రత్త చూసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఇవన్నింటినీ దాటి ముందుకు వెళ్ళక చేసే మార్గంలో నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళ ప్రయత్నించడం డెఫినెట్గా రాజమార్గం రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.